ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 54వ డివిజన్లో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఇక్కడ 4 సచివాలయాల పరిధిలో 1800 మంది సుమారుగా అప్లై చేసుకుంటే 1890 మందో ఇంచుమించుగా అప్లై చేసుకున్నారు. 1863 మందికి ఈరోజు సర్టిఫికెట్లు కూడా మంజూరు చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పథకాలు అందించాలని చెప్పి మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ఈరోజు చాలామంది అప్పటి నుంచో క్యాష్ సర్టిఫికెట్ లేదనుకున్న వాళ్ళు కూడా ఈరోజు సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా రైస్ కార్డులో డివైడ్ చేయడం కానివ్వండి, ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్నట్టుగా ఎప్పుడో గతంలో ఉన్నప్పుడు చూపెడుతున్నవన్నీ కూడా డివైడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు చాలామందికి దీని ద్వారా పెన్షన్లు కానీ చేయూతలు కానీ ఇతర పథకాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సురక్ష ద్వారా ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పి మేము అందరికి కూడా తెలియపరచుకోండి. అరెస్ట్ చేయాలి, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. రాష్ట్ర ప్రజలకి తప్పుడు సమాచారం చేరవేసే సందర్భంగా కేంద్ర నిఘా సంస్థలు నాకు చెప్పినాయి అని చెప్పని తప్పుడు సమాచారం చెప్పి రాష్ట్ర ప్రజలని మోసం చేసే విధంగా ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థని, ముఖ్యంగా అందులో ఉన్న మహిళలు దాదాపు 60 నుంచి 70% మంది మహిళలు పనిచేస్తున్నారు, వాళ్ళందరి మీద తప్పుడుగా మాట్లాడిన దాని మీద తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే, అతన్ని అరెస్ట్ చేయాల్సిందే. ఇటువంటి తప్పుడు మాట్లాడే వాళ్ళని అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకూడదు. ఇతన్ని ఒక ద్రోహ కింద, సంఘ విద్రోహ కింద అతన్ని ఈరోజు ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చక్కగా మంచి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మంచి నమ్మకంతో ఉంటే ఆ నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఏదో తప్పుడుగా తప్పులు తీసుకొచ్చి ప్రజలకి చేద్దామని చెప్పని ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తిని దేశ ద్రోహి కింద పరిగణించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు అంత అవసరం ఎవరికి డేటా కావాలనుకుంటే, చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసే వ్యక్తి కాదు, ద్రోహం చేసే వ్యక్తి కాదు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి మంచి చేయాలని చెప్పి ఆలోచించేవాడు తప్ప ఈ డేటాలు ద్రోహాలు ఇవన్నీ గతంలో ఎప్పటి నుంచి ఏ ప్రభుత్వంలో ఉన్నవి ఇప్పుడు ఉన్నవి. ప్రతి ప్రభుత్వం కూడా పెన్షన్ కావాలంటే కొన్ని అప్లికేషన్స్ ఇవ్వాల్సిందే, అదేవిధంగా చేయూత కావాలంటే కొన్ని అర్హతలు ఉంటే వాటికి ఇవ్వాల్సిందే. ఎవరైనా కానీ ఆ డేటా వాలంటీర్లు ఆ డేటాను తీసుకుంటారు తప్ప వాలంటీర్లు పవన్ కళ్యాణ్కి కావాల్సిన డేటా మాత్రం మా వాలంటీర్లు తీసుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి తెలుసు కదా మనకి, ఆయనకి కావాల్సిన డేటా మాత్రం మా వాలంటీర్లు తీసుకోరు. మా వాలంటీర్లు తీసుకునేది పెన్షన్ ఇవ్వడానికి ఏం కావాలి అర్హత ఉన్న డేటా మాత్రం తీసుకుంటారు, చేయూతకి ఇవ్వడానికి ఏ అర్హత ఉందో ఆ డేటా తీసుకుంటారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ లాగా మోసపూరిత డేటా మాకు అవసరం లేదు, అటువంటి డేటాని మా వాలంటీర్లు తీసుకోరు. ఇది తప్పు తప్పు తప్పు. అంటే చంద్రబాబు టైంలో ఓట్లను తారుమారు చేసే విధంగా, ఓటర్ని ఓటర్ లిస్టుల జాబితాని తారుమారు చేసే విధంగా డేటాని మోడిఫికేషన్ చేయడానికి, డేటాని మార్పు చేయడానికి వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళని మాత్రం ఓట్లలో ఉంచే విధంగా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఓట్లు తీసేసే విధంగా ఆ రోజు చంద్రబాబు ప్రయత్నం చేశాడు. అప్పుడేం నోరు మెదపలా, ప్యాకేజ్ స్టార్ కదా, అప్పుడు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఏం నోరు మెదపలా. ఈరోజు లేకపోయినా కానీ చంద్రబాబు లాంటి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందేమో, చంద్రబాబు చేసిన పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారేమో అని చెప్పని ఈ విధంగా తప్పుడు మాట్లాడే తప్పుడు మనిషి పవన్ కళ్యాణ్. ఈ తప్పుడు మాటల్ని మానుకోవాలని లేదంటే కానీ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికే 2 సార్లు ఓడిపోయాడు, ఇప్పుడు 14 చోట్ల నుంచి కూడా ఓడిపోతాడు అతను. దయచేసి దమ్ము ఉంటే కనుక, పవన్ కళ్యాణ్కి దమ్ము ధైర్యం ఉంటే కనుక 175 నియోజకవర్గాల్లో పోటీ చేయమని చెప్పండి, 175 నియోజకవర్గాల్లో మా క్యాండిడేట్స్ పెట్టమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా నుంచే దమ్ము పవన్ కళ్యాణ్కి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా నుంచే దమ్ము ఉందా? ఏమన్నా నేను చంద్రబాబుతో పొత్తు కలుస్తాను, చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తాను, బీజేపీ వాళ్ళతో నేను వెళ్ళి పొద్దున మొట్ట మాట్లాడాను, రాత్రిపూట చంద్రబాబుతో ఉంటానని చెప్పని ఈ దిక్కుమాల నీచి రాజకీయాలు చేయడం తప్ప ఇతనికి స్ట్రైట్గా పోరాడే అలవాటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాలి ఏలి గోటుకు కూడా సరిపడి ఇతను. ఇప్పుడు ప్రధానమంత్రి తెలిస్తే ఈ రాష్ట్రానికి కావాల్సిన మంచి చేయించమని చెప్పండి. అదే హోంమంత్రి గారు, మరి అమిత్ షా గారు వచ్చి హోంమంత్రి గారు కదా, ఈ రాష్ట్రంలో మరి వాలంటీర్లు ఇంత డేటా ఎత్తుకెళ్ళిపోయారు, ఈ రాష్ట్రంలో వాలంటీర్లు ఇలాగా ఉమెన్ ట్రాఫింగ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు కదా, మరి ఎందుకు మా అమిత్ షా గారు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు కంప్లైంట్ చేయలేదు నువ్వు అమిత్ షా గారికి? నువ్వు తప్పుడోడి కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు. ఈ తప్పుడు మాటలు మాట్లాడాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.